హలో వ్యూవర్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటం సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అవగానే బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టి, అది అప్పటి స్టార్ హీరోస్ రికార్డ్స్ అన్ని క్రాస్ చేసి ఒక్కసారిగా సూపర్ స్టార్ హోదాకు దూసుకుపోయాడు. ఏకంగా నంబర్ వన్ స్థానానికి పోటీదారుడయ్యాడు. 20 ఏళ్ల వయసులో అంతటి స్టార్డం పొందిన ఎన్టీఆర్ ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఫ్యూచర్ అంతా తనదే అనుకున్నారు. నంబర్ వన్ స్థానం ఫిక్స్ చేసేశారు. అయితే సడన్ గా ఎన్టీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. సింహాద్రి తర్వాత యమదొంగ వరకు సరైన హిట్ లేదు. యమదొంగ తర్వాత కూడా మళ్లీ ఫ్లాప్స్. గత 4 సంవత్సరాలుగా హిట్స్ పడుతున్నా బ్లాక్ బస్టర్స్ అయితే రావడం లేదు. ఇప్పటికీ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ అయితే ఓపెనింగ్స్ అద్దరిపోవాల్సిందే. అయితే తన స్టామినాకు తగ్గ హిట్ సింహాద్రి తర్వాత ఇప్పటి వరకు పడలేదనేది సత్యం. నంబర్ వన్ హీరో కావలసిన ఎన్టీఆర్ ఎందుకు ఆ స్థానాన్ని చేరుకోలేకపోయాడు, దానికి కారణాలేంటి అనే దాని మీద చిన్న విశ్లేషణ. వెల్కమ్ టు స్కై డ్రీమ్. వయసుకు మించిన క్రేజ్. సహజంగానే మన స్టార్ హీరోస్ అందరినీ చూసుకుంటే 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో వారికి స్టార్డమ్ వచ్చింది. ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే 19 ఏళ్ల వయసులో ఆ స్థాయి వచ్చింది. అంటే ఒక డిగ్రీ చదివే కుర్రాడికున్న వయసు. ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీని షేక్ చేశాయి. 20 సంవత్సరాలు కష్టపడితే కాని రాని ఇమేజ్ 2 సంవత్సరాల్లో సాధించాడు ఎన్టీఆర్. అంత చిన్న వయసులో అదే తనకి మైనస్ అయింది. ఆ స్టార్డమ్ని, ఫ్యాన్స్ అంచనాలను తను మోయలేకపోయాడు. సింహాద్రి తర్వాత రిలీజ్ అయిన సినిమాలే అందుకు నిదర్శనం. నెక్స్ట్, స్క్రిప్ట్ విషయంలో క్లారిటీ లేకపోవడం. అంత పెద్ద హిట్స్ తర్వాత ఎలాంటి మూవీస్ చేయాలి అనే విషయంలో పూర్తిగా తప్పటడుగు వేశాడు ఎన్టీఆర్. మాస్ ఇమేజ్ వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలనే తపనతో వరుసగా అన్ని అలాంటి సినిమాలే చేశాడు. సాంబా, నరసింహుడు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. క్రేజీ కాంబినేషన్స్ చూసుకున్నాడు కానీ స్క్రిప్ట్ లైట్ తీసుకున్నాడు. అలానే ఎవరైనా డైరెక్టర్స్ మంచి హిట్స్ ఇస్తే నెక్స్ట్ మూవీ వారితో చేసి రాంగ్ స్టెప్ వేశాడు. హిట్ కొట్టాలనే కసితో చేసిన పొరపాటిది. తన వయసుకు మించిన క్యారెక్టర్స్ కాకుండా వయసుకు తగ్గ క్యారెక్టర్స్ చేస్తుంటే వేరేలా ఉండేది తన పొజిషన్. నెక్స్ట్, 10 బ్లాక్ బస్టర్ మూవీస్ రిజెక్ట్ చేయడం. స్టార్ డైరెక్టర్స్తో చేయాలి, మాస్ మూవీస్ చేయాలనే తొందరలో దాదాపు 10 బ్లాక్ బస్టర్ మూవీస్ తను రిజెక్ట్ చేశాడు. ఆర్య, భద్ర, అతనొక్కడే, బొమ్మరిల్లు, కిక్ లాంటి మూవీస్ చేజేతులా వదులుకున్నాడు. సింహాద్రి తర్వాత ఆర్య, భద్ర లాంటి మూవీస్ పడుంటే ఎన్టీఆర్ ఎక్కడుండేవాడు? నెక్స్ట్, క్లాస్ ఫాలోయింగ్ లేకపోవడం. ఇప్పుడంటే అన్ని వర్గాల్లో ఎన్టీఆర్ కి ఫాలోయింగ్ ఉంది, కానీ సింహాద్రి తర్వాత తన ఫ్యాన్ బేస్ పక్కా మాస్. ఒక నెంబర్ వన్ హీరోకు క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని సెక్షన్స్ లో ఫాలోయింగ్ ఉండాలి, కానీ ఎన్టీఆర్ ఆ దిశగా ట్రై చేయలేదు. లేదంటే ఆది, సింహాద్రి లాంటి మూవీస్ నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి ఇండస్ట్రీ హిట్స్ అయ్యేవి. నెక్స్ట్, మిస్ గైడెన్స్. సక్సెస్ లో ఉన్నప్పుడు సహజంగానే ఒక కోటరి ఏర్పడుతుంది. అలానే ఎన్టీఆర్ చుట్టూ ఒక టీం చేరి తనని మిస్గైడ్ చేశాయి. అంత చిన్న వయసులో తనకి ప్లస్ అవ్వాల్సిన వారు రెచ్చగొట్టేలా చేశారు. దానివల్ల యాంటీ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తయారై ఆ ఎఫెక్ట్ తన మూవీస్ మీద పడేలా చేసింది. ఈ టీం వల్లే తను చాలా హిట్ మూవీస్ కూడా వదులుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్, పొలిటికల్ స్టెప్. ఒక హీరోకు రాజకీయ వారసుడి ముద్ర లేదా ఒక పార్టీ తరపున ముద్ర పడిందంటే ఇక తన ఎదుగుదల కష్టమైపోతుంది. సీనియర్ ఎన్టీఆర్ తన నెంబర్ వన్ ప్రస్థానాన్ని ముగించాకే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మెగాస్టార్ కూడా అంతే. కానీ ఎన్టీఆర్ 2009లోనే టీడీపీ తరపున ప్రచారం చేయడం వల్ల తన మీద ఒక రాజకీయ నాయకుడి ముద్ర పడింది. దానివల్ల తనని అభిమానించే ఎంతో మంది ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు, యాంటీ అయ్యారు. ఇక అప్పటి నుండి తను ఆ బురద అంటకుండా జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ ఎలక్షన్స్ టైంకు ఎన్టీఆర్ ను ఈ రాజకీయ రొంపిలోకి లాగుతూనే ఉన్నారు. స్టార్గా ఎదిగే టైంలో తనకు రాజకీయ రంగు అలుముకోవడం పెద్ద మైనస్ అయింది. ఇవండి ఎన్టీఆర్ నంబర్ వన్ కాకుండా అడ్డుకున్న అడ్డంకులు. త్వరలో రిలీజ్ అవ్వబోయే 3RRR, ఆ తర్వాత త్రివిక్రమ్ మూవీస్తో మళ్లీ సింహాద్రి వైభవాన్ని ఎన్టీఆర్ అందుకోవాలని స్కై టీమ్ టీవీ ఆశిస్తోంది.